మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. తర్వాత 10 సంవత్సరాలు అంటే 9 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 10వ సంవత్సరంలో అడుగుపెట్టి దశాబ్ది ఉత్సవాలు నిర్వహించుకుంటే కాంగ్రెస్ వాళ్ళు ధర్నాలు చేసి రోడ్డు మీదకి వచ్చి దిష్టి బొమ్మ దగ్గర సీఎం దిష్టి బొమ్మ దగ్గర చేయడం విడ్డూరంగా ఉంది అని చెప్పేసి మన గౌరవ శాసనసభ్యులు గోపాల్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. నేను కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా వారిని ప్రశ్నిస్తున్నాను. అవును, మేము ప్రతిపక్షం నాయకులం ఉన్నాము, ప్రభుత్వ గోపాల్ను ఎత్తి చూపించే బాధ్యత మా పార్టీ మా ప్రభుత్వాలపై ప్రతిపక్షాలపై ఉన్నదని చెప్పేసి మరొకసారి చెప్తూ, మీరు దేంట్లో పాస్ అయ్యారని చెప్పేసి దశాబ్ది ఉత్సవాలు చేసుకోవాల్సిన అవసరం ఏముంది మీకు, ఎందుకో నాకు ఏం అర్హత ఉంది అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మీరు రైతుల రుణమాఫీ చేసిందా అంటే రైతుల రుణమాఫీ చేయలేదు, 100% రైతుల రుణమాఫీ చేయలేదు. మరి KG-2 PG విద్య అన్నారు, ఎక్కడ KG-2 PG విద్య ఇచ్చినా పాపాన పోలేదు మీరు. తర్వాత ముస్లింలకు 12% రిజర్వేషన్లు అన్నారు, ఎక్కడ ఇవ్వలేదు. తర్వాత గిరిజనులకు 12% రిజర్వేషన్లు అన్నారు, ఎక్కడ కూడా ఇవ్వలేదు. తర్వాత ప్రతి దళితునికి 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఒక ఎకరం ఉన్న వాళ్ళకు 2 ఎకరాలు ఇప్పిస్తాం, 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు మళ్ళీ ఇంకొక ఎకరం ఇప్పించి మొత్తం 3 ఎకరాలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిన పాపాన పోలేదు. మరి ఇవన్నీ మీరు ఇచ్చిన హామీలు కాదా అని చెప్పేసి అంటున్నాను. అది కాకుండా మరి ఇచ్చిన కాంగ్రెస్ హయాంలో ఇచ్చినటువంటి పోడు భూములు, అసైన్ భూములు మొత్తం మీరు గుంజుకోలేదా? దానికి శ్మశాన వాటికలు కానీ, డంపింగ్ యార్డ్లు కానీ, తర్వాత పల్లె ప్రకృతి వనాలు కానీ కాంగ్రెస్లో ఇచ్చిన అసైన్మెంట్ ల్యాండే మళ్ళీ వాపసు తీసుకున్నారు. మరి మీరు చేసింది ఏమున్నది, మీరు వెలగబెట్టింది ఏమున్నది అని చెప్పేసి చెప్తాను. మా దళిత ముఖ్యమంత్రి అన్నారు, దళిత ముఖ్యమంత్రి అయితే పోనేపాయి. మరి మీరు ఇప్పుడు నేను చెప్పిన అన్నింటిలో కూడా నేను రిజర్వేషన్లు అనుకోండి, 3 ఎకరాల భూమి అనుకోండి, ఉచిత నిర్బంధ విద్య KG-2 PG అనుకోండి, ఇవన్నీ ఎక్కడ చేసి రైతు రుణమాఫీ అనుకోండి, మీరు పెద్ద గొప్ప చెప్పుకుంటున్నారు మేము రైతు బంధిస్తున్నాం రైతు భీమా ఇస్తున్నామని. గత కాంగ్రెస్ హయాంలో ఫామ్ మెకనైజేషన్లో ఏవైతే ఉన్నాయో, వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు ఏవైతే ఉన్నాయో, ప్రతి ఒక్కరికి లబ్ధి పొందే విధంగా 50% సబ్సిడీ మీద స్ప్రేయర్లు, కల్టివేటర్లు, రోటవేటర్లు, ఫ్లోలు, ట్రాక్టర్లు ఇవన్నీ ఇచ్చేవాళ్ళం. స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్ అనేది మనం అసలు హార్టికల్చర్కి డ్రిప్ ఇరిగేషన్కు 90% సబ్సిడీ ఎప్పుడైతే కాంగ్రెస్ హయాంలో ఇచ్చినామో ఇప్పుడు దిక్కే లేదు, అసలు డ్రిప్ ఇరిగేషనే లేదు, డ్రిప్ పేరే లేదు అని చెప్పేసి చెప్తాం. డ్రిప్ కానీ స్ప్రింక్లర్లు కానీ మరి మీరు ఉన్నది తీసేసి రైతు బంధిస్తే ఎవరికి లాభం అయిందని చెప్పేసి నేను మీ పత్రిక ముఖంగా, మీడియా ముఖంగా మీకు అడుగుతా ఉన్నాను. మీ దశాబ్ది ఉత్సవాలు జరుపుకోనికి అర్హత ఏముంది మీకు అని చెప్పేసి పెద్ద కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేదు, మొత్తం టీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే చేసిందని చెప్తా ఉన్నాము. మీరు ఏ రోడ్డు రినివల్ చేసినా, ఏ రోడ్డు మళ్ళీ ఇప్పుడు కొత్తగా వైడెనింగ్ చేస్తూ ఉన్నామని పెద్ద గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు, బ్రిటిష్ శాంక్షన్ అని చెప్పుకుంటా ఉన్నారు, అవన్నీ గతంలో కాంగ్రెస్ హయాంలో చేసిన రోడ్ల మీదనే ఈరోజు మీరు రిపేర్ చేస్తూ ఉన్నారు, రినివల్ చేస్తూ ఉన్నారు తప్ప మీరు కొత్తగా రోడ్లు ఎక్కడ వేసారు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఏం చేసినా కాంగ్రెస్ వాళ్ళు ఫార్మేషన్ చేస్తే మీరు WBM చేసి ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు WBM చేస్తే మీరు BT చేసి ఉంటారు, కాంగ్రెస్ హయాంలో BT చేసి ఉంటే ఈరోజు BT రినివల్ చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్ హయాంలో చేసిన రోడ్లకు ఈరోజు వైడెనింగ్ చేస్తూ ఉన్నారు, తప్ప మీరు చేసింది ఏమోదని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. తర్వాత మీరు ఇంకో మాట అన్నారు, మీరు ఇది కిషారెడ్డి గారు శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత ఏం అభివృద్ధి చేయలేదు, కేవలం రాజకీయం చేసిండ్రు, తర్వాత ఎంపీ గారిని, ఎమ్మెల్యేగా మన ఎమ్మెల్సీ గారిని ప్రోత్సహించి రాజకీయం చేసిండ్రు అని చెప్పడం జరిగింది. నేను మళ్ళీ ప్రపోజల్స్ చేయలేదు, ప్రపోజల్స్ నేను ఇచ్చిన, నేనే ఎక్కడండి టేలెండ్ వరకు నీళ్ళిచ్చినామని చెప్తా ఉన్నారు. కిషారెడ్డి ఫస్ట్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు టేలెండ్ వరకు నీళ్ళిచ్చిన తప్ప మీరు బై ఎలక్షన్లు ప్రామిస్ చేయడం జరిగింది, ఏది ఫ్లడ్లో కెనాల్ చేస్తాం, నల్లబాబు ఫ్లడ్లో కెనాల్ అని. రాజగడ్డి గారి పీరియడ్లో 120 కోట్లతో ప్రపోజల్ పెట్టిండ్రు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి పీరియడ్ 150 కోట్లకు పెంచారు, తర్వాత 180 కోట్లతో నేను జయిస్తాను హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. ఎక్కడుంది ఫ్లడ్లో కెనాల్లో ఒక్కడగానే ముందుకేసినరా మీరు అని చెప్పి చెప్తా ఉన్నాను. నేను నల్లబాగు ఫ్లడ్లో ఎప్పుడు ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి, నల్లబాగు ఇప్పటివరకు నిండింది కేవలం కట్టినప్పటి నుంచి 2 సంవత్సరాలు నిండలేదు, ప్రతిసారి ఓవర్ఫ్లో అయిపోయి నీళ్లు మొత్తం అక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి పోతూ ఉంటాయి. కాబట్టి దాన్ని డైవర్ట్ చేసి అన్ని మన నియోజకవర్గంలో చెరువులు నింపుకుంటూ నిజాం సాగర్లో నీరు వేసేటట్టు ప్రపోజల్స్ పంపితే ఇప్పటి వరకు దానికి అతి గతి లేదు. కానీ పెద్ద బసవేశ్వర ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు. ముఖ్యమంత్రి గారు చెప్పి 1.5 సంవత్సరం అవుతుంది, నీళ్లు దుంకిస్తామన్నాడు, 1 సంవత్సరం లోపల నీళ్లు దుంకిస్తామని చెప్పేసి శంకుస్థాపన చేసిండ్రు, కానీ ఇప్పటివరకు ఎక్కడ వేసినట్టు ఒకటి అక్కడనే ఉన్నది. మీ కమిషన్ల గురించి భూసేకరణ అని చెప్పేసి
దళితులకు న్యాయాన భయాన నచ్చ చెప్పి దళిత బంధిస్తామని చెప్పి 16 లక్షలకు ఎకరము వాళ్ళకు ఒప్పించి ఈరోజు కేవలము మెగా కృష్ణారెడ్డికి మోటార్లు అప్పచెప్పి కేవలం మోటార్లు తర్వాత అక్కడ పంప్ హౌస్ మొత్తం అదే కన్స్ట్రక్ట్ చేస్తా ఉన్నారు తప్ప కాలువల గురించి మీరు ఎక్కడన్నా భూసేకరణ చేసినారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అంటే కాలువల గురించి భూసేకరణ చేయకుండా మీరు ఓన్లీ పంప్ హౌస్ గురించి అక్కడ మోటార్ల గురించి మీరు భూసేకరణ చేసి మీ ఎలక్షన్ల కమిషన్ల గురించి 60% కమిషన్లు పోనీ బిహెచ్ఏలోకి ఇస్తే నాణ్యమైన మోటార్లు అందిస్తుంది తక్కువ ధరకు అట్లాంటి దృష్టి పెట్టి మెగా కృష్ణారెడ్డి గారికి మోటార్లు ఇచ్చి మొత్తము 60% కమిషన్లు దండుకుంటలేరా ఎలక్షన్ ఖర్చు గురించి అని చెప్పేసి ఈ పత్రిక మూలంగా మీకు ప్రశ్నిస్తూ ఉన్నాను, మీడియా ముఖంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. నేను అడుగుతా ఉన్నా 2013 భూసేకరణ చట్టం చదువుకోండి దయచేసి అని చెప్పేసి చెప్తా ఉన్నాను. అయితే మీరు ఈ మాట మాట్లాడాలి, అప్పుడు భూమికి భూమి అడగలేదు ఎవరు రైతులు, ఇప్పుడు భూమికి భూమి అడుగుతున్నారు. ఎందుకంటే భూమి వాల్యూ చాలా పెరిగిపోయిందని చెప్పేసి చట్టం కూడా ఉన్నది కాబట్టి. ఇక మీరు గట్లింగం పలిచారు కంప్లీట్ చేయలేదు, మరి ఉట్టిపల్లి చెరువు ఎవరు ఆపిల్లు, ఇప్పుడు ఏముండ కొడుకులు ఆపుతారో అని చెప్పేసి పెద్దగా వెనక్కిపల్లి చెరువు గురించి మీరు మాట్లాడిన మొన్న ప్రెస్ మీట్లో, మరి మీ ఉట్టిపల్లి చెరువు ఏముండ కొడుకులు ఆపిల్లు అని చెప్పేసి మీకు నేను అడుగుతా ఉన్నాను. నేను కిషారెడ్డి గారు ఫస్ట్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు శాంక్షన్ చేసింది. మరి ఇక రోడ్ల గురించి నాసిరకం రోడ్లు కాంగ్రెస్ హయాంలో నాసిరకం రోడ్లు ఉంటే కర్ణాటక రోడ్లు అని చెప్తా ఉన్నారు. ఈ రోజు కూడా మీరు పేపర్లలో వచ్చేది మీరు చూసుకోండి, మీరు గొప్పగా చెప్పారు నాగూరుకు బ్రిడ్జ్ మంజూరు చేసామని చెప్పేసి. నాగూరు రోడ్డు ఏసీ ఒక్కటిన్నర నెల కూడా కాలేదు, ఈరోజు ఆల్రెడీ గుంతలు పడ్డాయి. మరి మీ బినామీ కాంట్రాక్టర్లు కాదా ఆ రోడ్డు వేసింది? ఒక్కటిన్నర నెలకే డాంబర్లు వేసిపోయి మళ్ళీ ప్యాచ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఇదేమిటని అక్కడ ప్రజలు ప్రశ్నిస్తే కాంట్రాక్టర్ వాళ్ళ మీద దబాయిస్తూ ఉన్నారు, మీ కేసులు పెడతాం పోలీస్ కేసులు అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు ప్రజలకు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అరే మీరేం పేపర్లలో వచ్చి చూసుకోండి, మీరు నాసిరకం రోడ్డు, మరి మోర్గి రోడ్డు గొప్పగా చెప్పుకుంటున్నారు. మోర్గి రోడ్డు సెంట్రల్ గవర్నమెంట్ రోడ్డు ఉంటే కూడా అక్కడ మీరు బ్రిడ్జ్ ఉన్నది, ఇంకా బ్రిడ్జ్ పూర్తి చేయలేని స్థితిలో ఉన్నారు. అయితే మీరేమో కిష్టారెడ్డి గారు శాసనసభ్యులు ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి అక్కడ కిష్టారెడ్డి గారు శాంక్షన్ చేసుకొని వస్తే అదేమో టీఆర్ఎస్ ఘనత అంటారు, కిష్టారెడ్డి గారు ఘనత కాదు అని అంటారు. అక్కడ సిద్దిపేటలోనేమో ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉంటే హరీష్ రావు గారు ఎమ్మెల్యే ఉండి హరీష్ రావు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ఆ అభివృద్ధి పనులు మొత్తము ఆయన ఖాతా సిద్దిపేట ఖాతాలో చేస్తే మరి హరీష్ రావు గారు ఎందుకు ఆయన ఖాతాలు వేసుకుంటున్నారు? అవి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు చేసినాయి కదా, మరి గంత ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా అని చెప్పేసి నేను అడుగుతాను. నీ చేతగాంతనం ఎవరున్నా సరే నీకు ఎమ్మెల్యే సీఎం వస్తే నువ్వు అడగడానికి నీకు చేత కాదు, నోరు లేదు. కిషారెడ్డి గారు వలస పాలకులు ఉన్నప్పుడు అసెంబ్లీలో ఫైట్ చేసి ఎంతోమంది ఎన్నో వేరే నియోజకవర్గాల కంటే కూడా ఎక్కువ నిధులు తీసుకురావడం జరిగింది. నువ్వు కొత్త నువ్వేం చేస్తా ఉన్నావు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మరి పిఎం జేఏసీలో వచ్చిన రోడ్లు బ్రిడ్జ్లేమో నీ ఖాతాలో వేసుకుంటావు. గత మన్మోహన్ సింగ్ పీరియడ్లో శాంక్షన్ అయిన రోడ్లు కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ హయాంలో శాంక్షన్ అయిన రోడ్లు కానీ పిఎంజిఎస్వైలో అవేమో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో వస్తే అవి నీ ఖాతాలో జమ చేసుకుంటావు నేను చేయించిన అంటావు. మరి అదే కిషారెడ్డి గారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గెలిచినప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి శాంక్షన్ చేసుకోవాల్సిన పనులేమో నేను అవి కూడా మేము చేసాం టీఆర్ఎస్ ప్రభుత్వం అంటావు. మరి అది నీ విచక్షణగా వదిలిపెడుతున్నానని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఇక నువ్వు మళ్ళీ ఏంటంటే అవినీతి గురించి మాట్లాడుతూ అవునండి మీరు హౌసింగ్ చేపట్టిన హౌసింగ్లో కూడా ఫెయిల్ అయ్యారని చెప్పినాం మొన్న. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వాలల్లో. అల్లుడు వస్తే ఏడమంటాడు, బిడ్డ వస్తే ఏడమంటాడు, గొర్రెడ కడతాడు, బర్రెడ కడతావు అన్నారు. మరి అట్లాంటిది ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ ఇచ్చిన మీద అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నారాయణకేల్లో ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇంకా ఇల్లు ఇంకా అండర్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, దాని గురించి 2-2 లక్షలు వసూలు చేయలేదా మీ కుటుంబ సభ్యులు అని చెప్పేసి ప్రూఫ్ చేస్తా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను చెప్తాను. 2-2 లక్షలు మీ కుటుంబ సభ్యులు డబుల్ బెడ్రూమ్ అలాట్ చేయడానికి బెనిఫిషియరీ దగ్గర వసూలు చేస్తూ ఉన్నారు, సిగ్గుండాలి మీకు అని చెప్పేసి చెప్తా ఉన్నాను. అదొకటే కాకుండా జర్నలిస్టుల పేరు మీద ఈరోజు సంతోషం, మాకు కూడా జర్నలిస్టులు మా కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు కూడా కొంతమంది జర్నలిస్టులకు మేము ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా మీరు ఇళ్ళ సైట్స్ ఇక ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు ఇంకా అర్థం చేసుకుంటలేరు. మీరు నడిచే రోడ్డు మీరు ఖానాపూర్కు పోయిన రోడ్డు కూడా కిష్టారెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో చేయించిందని చెప్పి చెప్తా ఉన్నాను. మీరు చదివిన స్కూలు, మీరు తాగే నీళ్లు, మీరు వాడుకునే కరెంటు అన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో అయినాయి కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మీకు సబ్స్టేషన్ల గురించి గొప్పగా చెప్పుకున్నాం, చెప్పమానండి. ప్రపోజల్ కిషారెడ్డి గారు ప్రపోజల్ పంపిందా? ఈరోజు కూడా మీ టీఆర్ఎస్ ప్రభుత్వము మీ మంత్రులు ఉన్నారు, మీ కరెంటు మంత్రికి అడుగుదాం. కిషారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు పెట్టిన ప్రపోజల్ మీద సబ్స్టేషన్లు శాంక్షన్ అయినాయా?
సరే అయిండొచ్చు, శాంక్షన్ అయ్యి వర్క్ కంప్లీట్ అయ్యి కిషన్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత మీరు ఇనాగ్రేషన్ చేసుకుండొచ్చు, దానికి నేను దాన్ని ఏమంటలేను. కానీ ప్రపోజల్స్ ఎవరు ఇచ్చిండ్రు, కిషన్ రెడ్డి గారు ఇచ్చిండ్రా లేక మీ టీఆర్ఎస్ నాయకులు ఇచ్చిండ్రా? మరి నువ్వు అంతా గొప్పగా చెప్పుకుంటున్నావు, నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్క సబ్స్టేషన్ అయినా కొత్త చేసినావా? ఆల్రెడీ 132 కి సబ్స్టేషన్ శాంక్షన్ అయిందని చెప్పారు, రాపర్తి అన్నారు, రామిరెడ్డిపేట అన్నారు, ఇప్పటి వరకు దిక్కుమొక్కు లేదు. కనీసం దాని గురించి మీకు పని మీకు అవగాహన ఉన్నదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. అవగాహన ఉంటే శాంక్షన్ చేపేయండి. ఇంకొక 132 కేవీ సబ్స్టేషన్ నారాయణ కేడుకు అవసరం ఉన్నది ఇప్పుడు, కాబట్టి మీరు చేపేయవలసిన బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇక మా గురించి చెప్పినాం అన్ని మేము అంది అవినీతి పరులం అని చెప్పేసి మేము సబ్స్టేషన్లకు మేము డొనేట్ చేసినాం, రోడ్ల గురించి మేము మా భూములు కోల్పోయినాం ఇచ్చినాం మేము, తర్వాత స్కూళ్ళ గురించి మేము డొనేట్ చేసినాం, రోడ్లు డొనేట్ చేసినాం, మొత్తం రిజిస్ట్రేషన్ చేసి ప్రభుత్వం పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినాం. అంతేందుకు టీటీడీ కళ్యాణ మండపము తిరుపతి దేవస్థానము 50,000 రూపాయలు ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేయాలంటే కిషారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు టీటీడీ మెంబర్ ఉన్నప్పుడు 50,000 రూపాయలు సొంతంగా కట్టి టీటీడీ కళ్యాణ మండపం మేము శాంక్షన్ చేయించినాం. నువ్వు ఎక్కడన్నా ఒక్క గుంట భూమి నువ్వు ఎక్కడ ప్రభుత్వానికి నువ్వు ఇచ్చిన ఉంటే చెప్పు, కబ్జాలు పెట్టినావు తప్ప ఇంకా ఇప్పటి వరకు ఇంకా గుంట భూమి కూడా నువ్వు ఇక్కడ నువ్వు త్యాగం చేయలేదు, డొనేట్ చేయలేదు ప్రభుత్వానికి ప్రజల శ్రేయస్సు గురించి అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నాను నేను. మా ఎస్పీ మీడియా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే అందరికీ తెలిసేలా షేర్ చేయండి.